గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద గల శ్రీ జై గణేష్ ఆలయంలో ఉత్సవాలు. మూడవ రోజైన ఆదివారం నాడు జై గణేష్ స్వామివారి బెల్లం అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు మైలవరపు రామకృష్ణ అవినాష్ ఆధ్వర్యంలో స్వామివారిని 50 కిలోల బెల్లంతో విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి జై గణేష్ స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మైలవరపు రాము, బోనం పరమేష్, బోనం అమ్ములు తదితరులు పాల్గొన్నారు. జయ గణేష్ మహారాజ్ కీ జయ. సంతత శ్రేయస్వ సమస్త మంగళాన్ని భవంతరిక శ్రేయస్వ నిత్య మంగళాన్ని భవంతు. నమామి విఘ్నేశ్వర. పిఠాపురం జగణేశ్వర స్వామివారి దేవాలయంలో దివ్య నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా దేవాలయం అంతా కూడా చాలా విశేషంగా చేయడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం అరటిపళ్ళు గెలలు అరటి చెట్లతో దేవాలయం అంతా కూడా అలంకరించి విశేషంగా నవరాత్రులు పూజలు జరుగుతున్నాయి. ఇవాళ భాద్రపద మాసం శుద్ధ షష్ఠి భానువాసరం, అంటే ఇవాళ ఉదయం విశేషంగా స్వామివారికి 11 ద్రవ్యాలతో అభిషేకం చేసి తదనంతరం వినాయక చవితి మూడవ రోజైన ఇవాళ ఉదయం గుడఖండం అంటే బెల్లంతో విశేషంగా గణపతి స్వామివారికి అలంకారం చేసి మనుషులందరికీ ఉండేటువంటి ఇష్టాల కన్నా ఏనుగుకి చాలా విశేషమైన ఇష్టాలు, అంటే చెరుకు గల్లు కానీ అరటిపళ్ళు కానీ లేదా ఇతరత్ర గరికి కానీ ఇవన్నీ కూడా ఏ దేవుడికి ఎక్కడా ఏది కూడా పూజ చేయగం. కానీ గణపతి స్వామివారికి ఎందుకు విశేషం అంటే ఆయనకి ఏనుగు స్వరూపం కాబట్టి ఆయనకి చేసే ద్రవ్యాలు కానీ ఆయన తినే పదార్థాలు కానీ అన్నీ చాలా విశేషంగా ఉంటాయి, అంటే చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి కానీ చాలా విశేషంగా ఉంటాయి. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలలో ఒకటి గుడం, అంటే బెల్లము. కాబట్టి బెల్లంతో ఏదైతే గణపతి స్వామివారికి బెల్లం నీళ్ళతో అభిషేకం చేసినా బెల్లంతో అలంకారం చేసినా గణపతి స్వామివారిని మనం దర్శనం చేసినా మనం అనుకున్న కోరికలు ఇష్ట మన మన మనసులో ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి పురాణ ఇతిహాసాల్లో ఉందండి. అందుకోసమనే గణపతి స్వామివారికి ఉదయం బెల్లం నీళ్ళతో అభిషేకం చేసి తదనంతరం 50 కేజీల బెల్లంతో విశేషంగా గణపతి స్వామివారికి అలంకారం చేసి భక్తులందరికీ కూడా దర్శనాన్ని ఇవ్వడం జరిగింది.